Anjali, come on, Diva. No. Please. Please, Anjali. No. Please, okkati. Please, Anjali. No. Please, da. No. Nana, adi, 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 thanks. Padamma, adi, nee koduku. Chaleve. Shit! Hello? Hello? Muddu pettaledani, phone pettesadu anukunta. Hey, you went here? Hmm. Asal lopal kala vacho? Na manase raga. Nen ralena? Sarle, enduku vacho? Indaka phone lo muddiddavante kattayin kada. Ah. Andukani muddichi good night cheptamani vacho. Ma nana chuste naaku bad night e. Muddiddavani vaste. Please, Anjalana. Anjalina. Oh, shit. ఏంటండి బస్ ఇంత స్లోగా వెళ్తుంది ఇవ కండక్టర్ yes బస్సులో ఎద్దుల బండిలో వెళ్తుంది ఎప్పుడే ఇంటికి చేరేది స్పీడ్ గా వెళ్ళమని చెప్పి డ్రైవర్ తో నీ పక్కన కూర్చోడు ఎవరు మా ఆవిడ ఒకసారి పంపిస్తా నా దగ్గర కాదు ఆ ముందు కూర్చోడానికి ఎందుకు అక్కడ కూర్చుంటే బస్సు స్పీడ్ గా వెళ్ళిపోద్ది బస్ స్పీడ్ గా వెళ్ళటానికి మా ఆవిడ అక్కడ కూర్చోడానికి ఏట లింక్ అక్కడ కూర్చోబెడితే నీకే తెలుస్తుంది త్రిష అక్కడ కూర్చో అలాగే త్రిష ఇంకోసారి స్పీడ్ వెళ్ళనా వద్దండి ఇలాగే పోనివ్వండి స్లో గా అయినా పర్వాలేదు అతివాడు ఎక్కడం స్పీడ్ అంటాం అటుకే ఎవర్రా కోతిగాడు నేనే అబ్బా బాబు ఏంటి ఎప్పుడు రన్నింగ్ లెక్తో రన్నింగ్ లో తిరుగుతావు షాపులు ఎక్కవా అలా ఎక్కేది టికెట్ కొనేవాళ్ళు వేరే బస్సు ఎక్కలా అవి ఖాళీగా ఉన్నాయి తప్పకుండా బాబు పని చూసుకోవాలి జాగ్రత్త బాబు జాగ్రత్త మీ పర్సనల్ గ్యారంటీ లేవు ఏంటి సిగ్నలా మన ప్యాసింజర్లకి జాగ్రత్త చెప్పుకోవాలి కదా ముందు నిన్ను నువ్వు కాపాడుకో వస్తా నన్ను నేను కాపాడుకోవడం తెలుసురా నువ్వు రన్నింగ్ బస్ లో నుంచి రన్ అవుట్ ఒకటి చూసుకో దొంగడాయాలని బాగుందండి చాలా బాగుంది మావాడికి కూడా పిల్లనిచ్చే వాళ్ళు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను ఏమిటండి మీరు అబ్బా నాన్న ఇప్పుడు నిజాలే చెప్తారమ్మా అవునే వీడి సంగతి తెలియక బుట్లో పడిపోతున్నారు వీళ్ళు అదేంటండి అలా అంటారు లేకపోతే ఏముందండి వాడికి ఉద్యోగం లేదు రూపాయి సంపాదన లేదు అయినా మీరు పిల్లని ఇవ్వడానికి సిద్ధపడ్డారంటే నిజంగా మిమ్మల్ని అభినందించాలి క్యూట్ గా ఉన్నాడని నెట్ లో పడిపోయారేమో ఏంటే మీరు నా పెళ్లి సెట్ చేయడానికి వచ్చారా చెడగొట్టాకి వచ్చారా చూడండి మీరు చెప్పిన లక్షణాలన్నీ ఉన్నవాడికి ఇస్తే అమ్మాయి సుఖపడుతుందని గ్యారంటీ ఏమైనా ఉందా లేదు ఎందుకంటే మనిషి ఎప్పుడు ఎలా మారుతాడో చెప్పలేం మనిషికి కావాల్సింది క్యారెక్టర్ అది సీతకుంది ఈ పెళ్లికి ఒప్పుకోవడానికి మేము ఆలోచించింది ఒకటే వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు వాళ్ళ సుఖమే మాకు ముఖ్యం వెరీ గుడ్ ఈ కాలం తల్లిదండ్రులలాగా ఆలోచించారు అయినా మీరు అలా ఎందుకు మాట్లాడారో తెలుసుకోవచ్చా వీడంటే నాకు కోపం లేదండి ఇంకా బాధ్యత తెలుసుకోవట్లేదని బాధ పెళ్ళైతే బాధ్యతలు అవే తెలుస్తాయిలేండి మీకు వీడి మీద అంత నమ్మకం ఉన్నప్పుడు అలాగే చేద్దాం పనిలో పని అంజలి వాళ్ళ అమ్మ నన్ను పిలిపిస్తే
మంచిగా చూసుకుని తాంబూలాలు మార్చుకుందాం. దీని చిన్నప్పుడే మా అమ్మ నాన్న యాక్సిడెంట్ లో చనిపోయారండి. అప్పటి నుంచి అంజలికి అన్ని మేమే. రామ్మా, ఇక నుంచి అంజలికి అన్ని మేమే. ఇది ఎలాంటి ఇంటికి వెళ్తుందో అని భయపడ్డాను. అంజలి గురించి మీరేం భయపడకండి, ఇక నుంచి అంజలి మా పిల్ల. చాలా సంతోషంగా ఉంది. మీరు నాకేమవుతారు నాన్నమ్మ? పెళ్ళాక పిన్నిని మీ ఇంటికి తీసుకెళ్లిపోతారా? ఏమ్మా, నన్ను మీ ఇంటికి తీసుకెళ్లిపోండి, దీంతో గొడవ పడకపోతే నాకు అసలు నిద్ర పట్టదు. బాబు క్షమించండి బాబు, నాన్నగారికి విషయం చెప్పండి బాబు. వాడి కాలు నరికేస్తా. వాడి కాలు నరికినంత మాత్రం నీ కొడుకు మీద ప్రేమ రెట్టింపవుతుందా? ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే రెట్టింపవుతుందని నాకు తెలుసు. సుబ్బయ్య, ఏనాడు నా కొడుకు నోరు తెరిచి ఇది కావాలని అడగలేదు. నీకేం కావాలని నేను అడిగితే మీరుండగా నాకింకేం వద్దున్నా అన్న అన్నాడు. ఇస్తా, నా కొడుకు కోరుకున్న అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తా. కానీ ఈ విషయం ఇప్పుడే బాబుతో చెప్పకు. వాడి పెళ్ళే వాడికి నేను ఇచ్చే సర్ప్రైజ్. సంతోషం బాబు, చాలా సంతోషం, చాలా సంతోషం. నమస్తే. రా రామ్ బాబు, కూర్చో. నీ మొహంలో ఏదో కొత్త కళ కనిపిస్తోంది, ఏంటి విశేషం? మా అబ్బాయి నిశ్చితార్థం పెట్టుకున్నాం, మీరు తప్పకుండా రావాలి. చాలా మంచిది, తప్పకుండా వస్తాను. ఎవడు సర్కస్ చేస్తాడు? కాదు, సూసైడ్. నా పెన్ను అతను దూకుతాడని 4,000, 5,000 పందెం అతను దూకడని. అరే బాబు, నా శాలరీ మొత్తం తీసుకొచ్చి పందెంలో పెట్టాను, దయచేసి దూకరా. మీరే మీరు కొట్టుకోకండి రా, నన్ను మనశ్శాంతిగా చావనివ్వండి రా. వాడు చావు మీకు వినోదంగా ఉందిరా? నాన్న బుజ్జి, దూక్కుని వస్తా వస్తా. దూకరా బాబు, నేను కూర్చుంటాను గాని ఇక్కడేం చేస్తానమ్మా? ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదామని ట్రై చేస్తున్నా. ఇంత ఎత్తు నుంచి దూకాలంటే భయంగా ఉందన్నా? భయపడేవాడు ఎందుకు చావడం? నేను లవ్ లో ఫెయిల్ అయినానా? అందుకే ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను. అర్థం కాలేదు, కొంచెం డీటెయిల్ గా చెప్పు. ఏం లేదన్నా, ఒక అమ్మాయిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఆ సడన్ గా తను ముగ్గురితో వెళ్ళిపోయింది. అంటే నువ్వు వేరే వాళ్ళ పిల్లలను ప్రేమించావా? ప్రేమ యూనివర్సల్ అన్నా, ఎవడ పిల్లం అయితే ఏంటి, నువ్వు ఉంచుకునేది కదలకు. దగ్గరకు వచ్చాడు ముందు నిన్ను తోసేస్తాను. సరే గాని ఇక్కడ నుంచి దూకేవాడుకో, తల పగిలిసేస్తావు. కరెక్ట్, అందుకే ఇక్కడ నుంచి దూకి చచ్చిపోతాను అనుకుంటున్నాను. ఒకవేళ దూకిన తర్వాత సావలేదు అనుకో, అప్పుడు ఏం చేస్తావు? నీ తాడుతో ఉరేసుకుని చచ్చిపోతా. అప్పుడు సావలేదంటే? మాకు తెలియదండి, ఈ కత్తితో పిక్క కసకసా కోసం చచ్చిపోతా. అప్పటికి సావలేదంటే? ఎలా మా గమ్మ బొరలేదండి, ఇదిగో విషయం. ఈ తాగి చచ్చిపోతా. అప్పటికి సావలేదంటే? బాంబు ఉందిగా, ఏడు చూస్తున్నావు? ఆ ఏరియాలో బాంబు కనపడలేదు. ఈ ఏరియాలో లేదు, నీ ఏరియాలో ఉంది, నువ్వు దాని మీద కూర్చున్నావు. లెగదు లెగదు, లెగిస్తే పేలిపోద్ది. అయ్యా, అందరికి నేను టికెట్ ఇస్తే ఈడు నాకు టికెట్ ఇచ్చాడు. ఈ ఏరియా పేరేంటి బాబు? ఎక్కడో ఏం పెళ్లిలో వదినా, కట్నాలు పోతే గానీ కాపురాలు బాగుపడవనుకుంటాను. బాగా చెప్పావు వదినా. అవునవును, ఈ వరకట్నాలకి వ్యతిరేకంగా మనందరం కలిసి ఒక ఉద్యమం చేస్తే బాగుంటుందేమో. అవును మరి, చెయ్యొద్దు. మా ఆక్రోడ్ పెళ్ళవగానే నేను అలాగే చేద్దాం అనుకుంటున్నాను. మన కండక్టర్ ఏడురా, ఏమైనా నువ్వు గ్రేట్ గట్స్ అంటే నీలా ఉండాలరా. కానీ నిన్ను చూస్తుంటే నాకు బాధ అవుతుంది. నేననేది అదేరా, సుఖంగా ఉండేవాడు పెళ్లి చేసుకుని కష్టాలు పాలవుతున్నారు కదా అని. చౌరా, వాడేం పెళ్ళమాటవేనండి ఇలాగా. అయినా ఈ పెళ్లి పెద్ద అయిందిరా. ఎవరు మన పరిమళ? ఏంటే, మాలా ఇష్టపడ్డ వాళ్ళని కలిపి అక్షింతలేస్తున్నావు, బానే ఉంది. మరి మాకు కూడా అక్షింతలేసే ఛాన్స్ ఇస్తావా లేదా? మన టేస్ట్ కి థాట్స్ కి తగ్గ పర్సనాలిటీ దొరకాలి కదా. మా అన్నయ్య ఉన్నాడు, పరిచయం చేయనా? అయినా అందరికి సీతగారంత టాలెంట్ ఉండాలి కదా.